కామాక్షికి హాస్పిటల్తో చీరాల ప్రజలకు అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించి ఏడాదైన సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు, డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు, డాక్టర్ పలుకూరి సురేష్ మాట్లాడారు. హాస్పిటల్లో ఇప్పటి వరకు 11,110 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం చేసినట్లు తెలియజేశారు. ఉచిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా లక్ష్యం ఏంటంటే ఎక్కువ మందికి మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ మనం ఎక్కువ మందికి ఉచిత సేవ అందించాలి. మీరు వేరే ప్రాంతాలకు అందుబాటులో లేకుండా మన హాస్పిటల్కి రండి, మా మీద నమ్మకం ఉంచండి, మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా మీకు తెలుస్తాము. మీరు మన హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడితే మీ అందరికీ తెలుసు మన హాస్పిటల్ ఎండి దేవరాజు గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ అనాథాశ్రమాల్లో పిల్లలకు తెలిసి ఇవ్వడం కానివ్వండి, రైల్వే స్టేషన్ ముందు గార్డెన్ చేయడం కానీ, నైట్ పూట ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి విత్త భోజనాలు కల్పించడం కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అంటే ముందు మన హాస్పిటల్ అనేది అభివృద్ధి చెందాలి. హాస్పిటల్ అభివృద్ధి చెందాలి అంటే మీరందరూ మన హాస్పిటల్లో ఇక్కడ ఉచిత వైద్యం చేయించుకోగలిగితేనే మన హాస్పిటల్ డెవలప్ అవుతుంది. తద్వారానే మన హాస్పిటల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.